రైతుల ఉసురు పోసుకోవడానికి మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకోవడానికి ఇంకో దుర్మార్గమైన చట్టం కరెంట్ చట్టం తీస్తా ఉన్నారు ఖచ్చితంగా రైతుల మెడ మీద కత్తి పెట్టి ఎట్టి పరిస్థితులలో ప్రతి బోర్ కాడ మీటర్ పెట్టాలి నాకు నిన్న వచ్చింది ఉత్తరం పవర్ మినిస్టర్ గారికి ఆర్కే సింగ్ అని మంత్రి గారు విద్యుత్ సంస్కరణల మీద మాట్లాడాలి ముఖ్యమంత్రి గారితో నాకు సమావేశం ఏర్పాటు చేయండి అని వచ్చింది ఉత్తరం వచ్చింది ఇప్పుడు సంస్కరణ అంటే ఏందంటే ప్రతి బోర్కు మీటర్ పెట్టాలన్నట ఖచ్చితంగా పెట్టకపోతే రాష్ట్రానికి వచ్చే అప్పులు కట్ చేస్తారట రాష్ట్రం మీద మీద కత్తి పెట్టి రాష్ట్రాల హక్కులు అధికారాలు హరించి మొత్తం పవర్ మీద పెత్తనం అంతా కేంద్రం తీసుకుంటారట కరెంట్ మీద రేపు ఏమంటది కేంద్రం తీసుకొని అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తాం మీకు 24 గంటలు ఇయ్యం మీరు కూడా 16 గంటలే వాడుకోవాలి ఇదేనా పవర్ రిఫార్మ్స్ అంటే ఇవేనా ఏం జరగబోద్దన్నట రేపు మేము కష్టపడి కిందపడి మీదపడి దాన్ని మంచిగా చేసుకొని చెడిపోయిన దాన్ని నాశమైన దాన్ని మంచిగా చేసుకొని ఇలా శుభ్రమైన కరెంట్ 24 గంటలు ఇచ్చుకుంటున్నాం దాన్ని కూడా నాశనం చేస్తారట దాని మీద సమాధానం ఏంది ఏంది వాట్ ఇస్ పవర్ రిఫార్మ్ రైతులను నాశనం బోర్కాడ మీటర్ పెట్టి ముక్కు విండి వసూలు చేయమని చెప్తలేరా మీరు రైతులు నాశంగా ఉన్నాయి దేశంలో ఉండద్దా వ్యవసాయం పంటలు పండద్దా అరే మీరు ఏపోనిరా మీరు పరిపాలించకడ ఇయ్యకుండ్రి వేరే పార్టీలు పరిపాలించకడ మేము ఇచ్చుకుంటాం అంటున్నాం నీకేం అబ్జెక్షన్ పవర్ రిఫార్మ్స్ పేరు మీద మా మెడ మీద కత్తి పెట్టుబడింది వై ఎలక్ట్రిసిటీ బిల్లుల నాట మీటర్ పెట్టాలని ఉందా ఏడ పెట్టాలి రా నీ అల్లుణ్ణి దుబ్బాకలా పిలిచినాము రాలే నువ్వు కూడా రా అబద్ధాలు మాట్లాడకు మీటర్ అన్న పదమే లేదు ఎలక్ట్రిసిటీ చట్టంలో నీ రాష్ట్రం నువ్వు ఇచ్చుకుంటే ఇచ్చుకో ఏ నుంచి అయితే కొనుక్కొస్తున్నావో నువ్వైతే జనరేషన్ చేసేది లేదు తెలంగాణలో ఒక యూనిట్ పెంచలే ఏడుకెళ్ళి కొనుక్కొస్తున్నావు నెలగానే పైసలు కట్టేయి రైతు దగ్గర మీటర్ పెట్టుబని ఎక్కడ మీటర్ పెట్టుబని లేదా తిట్ల పురాణం అబద్ధాల కోరు ఈయన ప్రెస్ మీట్ అంటే కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే టోటల్గా ఒక బూత్ పురాణం తయారైంది 18+ అడల్ట్ మూవీ తయారైంది దయచేసి ఓళ్ళు చూడకూడరు కూడా ఈయన మీడియా మిత్రులను కొడతా ఉన్నా దయచేసి ఎఫ్సిఐకి ఏ రకంగా మోసం చేస్తున్నారు రైతుల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు ఏ రకంగా రీసైకిల్ బియ్యం కొనుక్కుంటా ఎఫ్సిఐకి అప్పజెప్తున్నారు తెలంగాణ మంచి పంటని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు అయ్యా కొడుకులు బిడ్డలు ఏ రకంగా మింగుతున్నారు అన్న దాని మీద హైలైట్ చేయండి కేసీఆర్ అనేటోడు గద్దె దిగకపోతే తెలంగాణ రాష్ట్రం ఇలా 4-5 లక్షల కోట్ల అప్పులాలు ఉన్నది రేపు దివాలా తీస్తుంది ఇంకేమేం ఆక్షన్ చేయబడుతుంది ఈయన గడ్డ దింపుడే ప్రయారిటీ కింద పనిచేయాలి